నమది నిన్ను పిలిచిందిగా నమై నా ప్రాణమై నా ప్రాణమై నమది నిన్ను పిలిచిందిగా నమై నా ప్రాణమై ఆ కిట్టు ఏం చేస్తానా సూర్యుని దగ్గరికి ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నా సూర్యుని దగ్గరికి ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నావా పొగ తాగుతానో కదా ఆలోచించిన అవసరం లేదు ఎట్లయినా పోతావు నువ్వు నీకేమైనా బొద్దు ఉన్నదా ఆ సిగరెట్ వారాయ్ తాగుతా నీకేంది ఏంది నీ రల్లి ఏమైంది ఇగో ఈ మనిషిని సిగరెట్ రాకంటే నావినికే కోపానికి వచ్చి నీకెందుకు అంటాడు నువ్వేమైనా కొనిస్తున్నావా నా సిగరెట్ నాకల్లే వర్త అవునా పెద్ద మనుషుల దగ్గర పిలిపించి నీ సంగతి చెప్తాను పంచాయతీ కాదు మంచి ముచ్చట చెప్తారు నా గల్ల పడతారా అరే సిగరెట్ లాగితే పానం ఖరాబ్ అయితే అంటే తినరా అరే మంది గురించి నీకెందుకు అర్థం తినమైంది నాకు కాదు పొగ తాగటోళ్ళకి చెప్పు అగో ఓ బాబు ఎటు పోతాను కుద్ది కొట్టుకుంటుంది బీడీ తెచ్చుకుంటా బీడీలకే బిరబిర పోతానవా బీడీలు లాగితే బీమార్లు వస్తాయి చెప్తా అర్థం కాదా ఏం మనసులో చేసి అయ్యో రామా నువ్వు వద్దంటే లాగుతారా ఆగాలే మా ఊళ్ళో ఎవరు పొగ తాగద్దు ఇది సదన్న మాట ఏంది నీ సుట్టని తీసుకుపోయి సూర్లా నూకుతా పొగ చెరువు కోద్దని తినరాదా సుట్టగా ఉన్నా సుట్ట మందికి ఎందుకు చెప్తావు మాటలు ఎందుకు పడతావు నాగే సిగరెట్ ఇస్తారా గింత అంత లేదు పొగ తాగడానికి అలవాటు పడ్డారా గిట్టనే పొగ తాగితే ఊపిరితిత్తులు పొక్కలు వాడి జల్లెళ్ళకి అవుతాయి దవాఖాన పాలవుతారు ఇక నువ్వు వినవు ఆలు తిడతానే ఉంటారు ఏ నువ్వు ఆగు పిల్ల సిగరెట్ ఎందుకు తాగుతారు తాగితే ఏమవుతుంది మీ స్టైల్ మీద మన్నువాడా చెడు అలవాట్లల్లా తెలుగు రాష్ట్రాలే ముందున్నాయట పొగ తాగుట్లా ఐదో ర్యాంకు మందు పోసుట్లో రెండో ర్యాంకు అద్దం తిన్నారా మీరు సిగరెట్ వాడేది ఇంకోసారి తాగుతా మంచిగుండదు అవునా ఇక నిన్ను పిలిచి ఇయ్యా లెక్కలు అని చెప్పినారు ఓ దేశంలో పరిస్థితి ఎట్లున్నది ఏం సంగతి అని సర్వే చేయించిన ఇవో సర్వే చేపిస్తే ఈ ముచ్చట బయటపడ్డే బుజ్జి ఇక నాకే పానం ఆగ చెప్తాన్నా ఆ పిల్లగాడు చేపించుండు సర్వే జాతీయ పోషక ఆహార సంస్థ చేపించింది ఓ పెద్ద నువ్వు చేసినట్టు చెప్తున్నావు ఓ పిల్ల నీకు తెలియదు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పింది నేనే సర్వే చేపిరాని ఇగో మందుల మనమే ముందున్నావు నాకు ఇజ్జత్ అనిపిస్తాను నీకేంది ఇసతి నువ్వేమన్నా రాపిస్తున్నావా అయినా నువ్వే తాగుతావు కదా నేనేమన్నా ఎర్ర మందు తాగుతానా తాటకాళ్ళు ఉండి ఇతకాలు తాగుతానా నా తాగలే నేను ఉంటానా అది తాగితే పానానికి మంచిదేనా కష్టం చేస్తారు ఇంత సుక్కేసుకుంటారు ఎవరిని ఆపుతావు చెప్పు ఈ ఏడ్సండి మా ఊళ్ళే మందుకు సిగరెట్లకు అప్పులు చేస్తే 1000 రూపాయలు జరమానేస్తా ఇవాళ మాపటిలే డప్పు సాటింపు వేపిస్తా ఆంధ్రాల మందు దుఃఖాలే తక్కువ చేసే ఆడ ఆడకంలా సెకండ్ వచ్చిరా మన దగ్గర ఏమైనా తక్కువ ఉన్నాయా ఊరు ఊరుకు మందు దుకాణాలున్నాయి ఇక మన తెలంగాణలోకి వెళ్ళి మందు పట్టుకపోయి ఆంధ్రాలో మంచిగా తాగుతున్నట్టున్నారు మందు సిగరెట్ హానికరం అని రాసి ఉంటది కదా వాళ్ళకి తెలియదా నువ్వే చెప్పాలనా అసంటప్పుడు అమ్ముకుంటేనే ఉండాలి కదా ఈ రాసుడు ఎందుకు అమ్ముడు ఎందుకు తాగుడు ఎందుకు ఏ రాజే ఎటు పోతాను ఇక్కడ కోటర్ సీజు తెచ్చుకుందాం పోతున్నా ఆహా ఇంకో ఇట్లనే రోజు తాగితే ఏమైనా దొరికేనా నా పేరు రాజయ్య ఒకప్పుడు రోజు బరాని షాపు పోయి బరాని సీసాలు తెచ్చుకొని బాగా తాగటోని తాగి తాగి నా కడుపులో కార్యం కరిగింది నా ఊపిరితిత్తులకు పొక్కలు పడ్డాయి ఇక నేను ఎప్పటికీ బరాని సీసా గిలాస చేతిలో పట్టుకోనేమో అని టీవీలో చెప్పవలసి వస్తుంది నీ గురించి అట్లా అవుతుందని అందరికీ ఎరికే అయినా ఆగుతుర్రాయింది ఏమో బుజ్జి ఈ తాగేటోళ్ళకు ఏం చెప్పచ్చేటట్లేదు ఆ పోరగాళ్ళు ఎట్లా బాగుపడతారో ఏందో ఇగో ఇసొంటి వాళ్ళకే కరోనా ఎక్కువ వస్తుందట మందికి చెప్పుడు కాదు నువ్వు గిట్ల జరంత తక్కువ చేసుకో నేనేమన్నా బాగా తాగుతున్నారా కొంచెం తాగుతానే దానికి ఏం కాదు బుజ్జి హలో ఆ పోసేమో తలలే ఉన్నావా ఆ నేను అత్తానా ఆ ఒక లెటర్ అంత ఉంచు ఇగో గిట్లా ఫోన్ చేస్తే నాకు ఉంచు తడకాలి బుజ్జి పోతానా ఇక చూసిరా ఇట్లనే ఉంటది కథ పోయా పో మడవకు